నేను జిఆర్ మహర్షి మనం ఒకసారి రాజకీయ చరిత్ర అంతా తీసుకుంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎప్పుడు అభివృద్ధికి అడ్డంకి అడ్డంకి అని చాలా కాలంగా చెప్తూ వచ్చారు అయితే ఎంజి రామచంద్రన్ గారి కాలం నుంచి ఎన్టీఆర్ గారి కాలం నుంచి కూడా ఈ సంక్షేమ పథకాలు ముందుకు వెళ్తూ 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 ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు లేకుండా ఎవరు కూడా ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు సింపుల్గా చెప్పాలంటే జగన్ వైఎస్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల ఫార్ములానే కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు ఒక రకంగా కాపీ కొట్టినట్టే ఆ కాపీ కొట్టిన పథకాలు ఆ కాపీ కొట్టిన మేనిఫెస్టోని కాస్త మార్పులు చేర్పులతో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెబుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు నిన్న ప్రకటించారు రేపు ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తెలంగాణ అయినా సరే మన ఆంధ్రప్రదేశ్లో అయినా సరే రేపు తెలుగుదేశం వాళ్ళైనా సరే ఇలాంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడకుండా సంక్షేమ పథకాల హామీ ఇవ్వకుండా వాళ్ళకి వేరే దారి లేదు మరి వీళ్ళే చెడుతున్నారు అభివృద్ధి లే అభివృద్ధి కుంటు పడుతుంది అభివృద్ధి కింటు పడుతుంది అని మరి సంక్షేమ పథకాలు వీళ్ళన్నీ ఎలా ఇవ్వగా ఎలా వీళ్ళు ప్రకటిస్తారు ప్రకటిస్తే వీళ్ళు అవన్నీ అమలు చేస్తారా అనేది ఒక క్వశ్చన్ సింపుల్గా చెప్పాలంటే ఎంపీ రామచంద్రన్ గారు మధ్యాహ్న భోజన పథకము అవన్నీ అమలు చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు రెండు రూపాయల కిలో బియ్యము మధ్యాహ్న భోజనం పథకము అమలు చేస్తున్నప్పుడు కూడా ఇదంతా ఖజానాకు భారము ఇవన్నీ మనం మోయలేము అనే విమర్శలు వచ్చాయి అయినా కూడా దాన్ని ఆయన కొనసాగించాడు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా తమ తమ పరిధిలో తాము పథకాలని ఇస్తూ వచ్చాయి ఈ పథకాలు లేకుండా ఏ మేనిఫెస్టో కూడా లేదు తర్వాత రోజుల్లో అయితే వైఎస్ జగన్ గారు ఏం చేశారంటే ఆయన ఒక అడుగు ముందుకేసి నవరత్నాలు అని ప్రకటించి వివిధ వర్గాలకి అంటే ఇంత మునుపు ఏముండేది ఏదో రెండు రూపాయల కిలో బియ్యము మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి ఇది కాకుండా ఏదో రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇలాంటివి రైతులకి కొంత మేలు చేసే రెండు పథకాలు అవి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ప్రక ప్రకటించేది అవి వదిలేస్తే ఇన్ని రకాల ఇన్ని వర్గాల వాళ్ళకంటే ఆటో డ్రైవర్లు చేనేత కార్మికులు వివిధ వృత్తి వృత్తి పనులు చేసుకునేవాళ్ళు అమ్మఒడి అంటే పిల్లల్ని స్కూలుకు పంపించేవాళ్ళు మధ్యాహ్న భోజన పథకం ఎలాగూ ఉంది రైతు భరోసా అని ఇట్లా మొత్తం సొసైటీలోని అన్ని రకాల వర్గాల వాళ్ళకి ఎంతో కొంత మేలు చేకూర్చే విధంగా ఆయన తన పథకాలను ప్రకటించి ఎన్ని ఒడిదుడుకులు లేదా ఎన్ని విమర్శలు వచ్చినా దానివల్ల కొంత నెగిటివ్ విమర్శలు కూడా వచ్చిండవచ్చు ఎన్ని వచ్చినా కూడా ఆయన అమలు చేశాడు అంటే నాలుగు సంవత్సరాల కాలము దాదాపు రేపు ఎన్నికలకు పోతున్నాను అంటే ఐదు సంవత్సరాల కాలము సక్సెస్ఫుల్గా అమలు చేసి చూపించాడు ఈ సక్సెస్ఫుల్గా అమలు చేసి చూపించిన వల్ల ఒక ఆ పథకాలు ఆయన రేపు పొద్దున ఇంకా కొన్ని పథకాలు ప్రకటించిన దాని పట్ల ఎంతో కొంత విశ్వసనీయత ఉంటుంది అయితే కేవలం పథకాల వల్లే గెలుస్తారా పథకాల వల్లే గెలుపుకోవటం వల్ల నిర్ధారితమవుతాయో అంటే అది కూడా డౌటే కర్ణాటకలో ఏం జరిగిందంటే కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు పథకాలు ప్రకటించినప్పటికీ ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తామని లేదా బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఇవన్నీ ఉచిత విద్యుత్ అని ఇవన్నీ వాళ్ళు ఎన్ని ప్రకటించినప్పటికీ బేసిక్గా అక్కడ బీజేపీ పైన కోపం జనాలకి కోపం ఉంది బీజేపీ అనేది వాళ్ళు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా ఒక రకమైన నెగిటివిటీ తెచ్చుకున్నారు వ్యతిరేకతను తెచ్చుకున్నారు జనంలో బీజేపీని వదిలించుకోవడము అనేది కాంగ్రెస్కి ప్లస్ కావడమే కాకుండా కాంగ్రెస్ పథకాల పట్ల కూడా ఎంతో కొంత సానుకూలత ఉండి గెలిచారని చెప్పుకోవచ్చు అదే ఫార్ములాని ఇక్కడ తెలంగాణలో నిన్న కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు చెప్తా ఉంది వాళ్ళు ప్రకటించిన పథకాల ప్రకారం అయితే చాలా కొన్ని లక్ష కోట్ల పైన బడ్జెట్ కావాలి అంత బడ్జెట్ మరి ఎక్కడి నుంచి అనేది క్వశ్చన్ ఆల్రెడీ బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు అంటే ఆల్రెడీ ఇస్తున్నారు వీళ్ళు వాళ్ళు రేపొద్దున ఇస్తామంటున్నారు ఇస్తున్న వాళ్ళని నమ్ముతారా ఇస్తామంటున్న వాళ్ళని నమ్ముతారా లేక అంటే ఒక ఓటరు కేవలం పథకాలకే ఆకర్షితుడై ప్రభుత్వాన్ని నిలబెడతాడా లేదా ఒక ఎమ్మెల్యేని ఓటు వేస్తాడా అనేది కూడా ప్రశ్నార్థకం ఎందుకంటే ఒక ఓటరు ఓటు వేయడానికి అనేక కారణాలు ఉంటాయి కేవలం పథకాలు ఇస్తున్నాడు కాబట్టి ఓటు వేస్తాడు అనేది కూడా కరెక్ట్ కాదు అతనికి తన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే పైన అభిప్రాయం కావచ్చు ఇంకొకటి వేరువేరుగా అతను ఎన్నో కోణాల నుంచి ఆలోచిస్తాడు కాబట్టి పథకాలు ప్రకటించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ రేపు గెలిచిపోతుందని ప్రకటాలు పథకాలు లే తక్కువ ప్రకటించినంత మాత్రం ఇంకో పార్టీ ఓడిపోతుందని కూడా మనం చెప్పడానికి వీళ్ళేదు రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందంటే ఆల్రెడీ జగన్ గారి పథకాలు ఉన్న ఉండడం వల్ల ఆయన అదనంగా కొత్త పథకాలు ఏమైనా ప్రకటిస్తారేమో తెలియదు రేపు చంద్రబాబు గారు ఏం చేస్తారు జగన్ గారి పథకాలకు మించి ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా వచ్చిందో అదే రీతిలో ఆయన ఇంకా అదన పథకాలన్నీ చెప్తారు చెప్పిన తర్వాత ఎవరైనా అడిగే క్వశ్చన్ ఏమంటే అయ్యా మీరు ఇంతకాలము అభివృద్ధి ఆగిపోయింది ఈ పథకాలకే డబ్బులు ఎన్ని అయిపోతున్నాయి డబ్బులు ఎన్ని అయిపోతున్నాయి అని అంటూ ఉన్నారు కదా మీరు అంతకు మించిన పథకాలు ప్రకటిస్తున్నారు మరి మీరు అమలు చేస్తే మీ పరిస్థితి ఏంటి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు అంటే వాళ్ళు సింపుల్గా సంపదను సృష్టించి పేద పేదవాళ్ళని సంపన్నులను చేస్తామని ఒక కొటేషన్ ఒకటి వాడుతున్నారు స్లోగన్ లాగా సంపదను ఎలా సృష్టిస్తారు అంటే వాళ్ళు ఏదో చెప్తారు కారణాలు సంపదను మేము అలా సృష్టిస్తాం పరిశ్రమలు పెడతాం ఇవి పెడతాం అవి పెడతాం అని మరి ఇంతకాలం ఏం చేశారు సంపదను ఎందుకు సృష్టించలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి సంపదను సృష్టించడం అనేది మన ఊరికే గాల్లో మిద్య లాంటిది అది అది దాన్ని ఎంతవరకు అది వర్కౌట్ అవుతుందో ఎంతవరకు కాదో మనకు తెలియదు అందువల్ల ఏమిటంటే రేపు చంద్రబాబు నాయుడు గారు తన పథకాలు ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఈ సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు ఎలా ఇస్తారు నలభై ఐదు వేల కోట్ల ఒక పథకాలనే మీరు ఇంతకాలం విమర్శిస్తూ వస్తున్నారు కదా మీరు రేపొద్దున లక్ష కోట్ల పథకాలను ప్రకటించినప్పుడు ఆ లక్ష కోట్ల పథకాలు ఎలా ఇస్తారు అనే క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా రేపు ఏ ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వాలైనా సంక్షేమ పథకాలు అనేటివి ప్రకటించకుండా పేద ప్రజలకి మేము ఇవి చేస్తాం అవి చేస్తాం డబ్బులు ఇస్తాము ఇవన్నీ చెప్పకుండా ఎన్నికలకు పోయే పరిస్థితే లేదు అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ వేస్ట్ వాళ్ళు సాయంత్రానికి డబ్బులు వచ్చిన సాయంత్రానికి పక్కన ఉన్న మద్యం షాపులో పోయి మందు తాగేస్తారు అనే ఒక ప్రచారం కొంతమంది చేస్తూ ఉంటారు ఎలా అది అంటే ఎంత మును సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా కూడా మద్యం తాగే వాళ్ళు ఉన్నారు మద్యం తాగుతూనే ఉన్నారు వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు డబ్బులు తీసుకొని పోయి మద్యం షాపుల్లో తాగుతున్నారు అనేది కేవలం అది ఒక దారుణమైన విమర్శ మాత్రమే తాగే వాళ్ళు ఎలాగైనా తాగుతారు సంక్షేమ పథకాలు డబ్బులే కాదు వాళ్ళకి ఎలాగైనా దాగుతారు అసలు ప్రజలకు తాగుడు అలవాటు చేసిందే ప్రభుత్వాలు కదా ప్రజలకు తాగుడు అలవాటు చేసింది ఎవరు ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకుంటే ఎన్టీఆర్ గారు పెట్టిన మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్లో నాశనం చేశారు తర్వాత అది ఎవరనేది అందరికీ తెలుసు కాబట్టి ఈ ఈ విమర్శకు అర్థమే లేదు జనం లేక డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు జనం లేక డబ్బు వెళ్ళడం అనేది కూడా ఏదో ఒక రకంగా ఆర్థికంగా అంటే ఒక ధనవంతుడు కోటి రూపాయలు వస్తే అతను బ్లాక్ మనీగా మార్చుకుంటాడు తప్ప ఒక పేదవాడికి ఇరవై వేలు వస్తే ఆ ఇరవై వేలని అతను ఏదో ఒక రకంగా సద్వినియోగం అంటే ఏదో ఒకటి కొనడమో ఏదో ఒకటి సొసైటీలోనే ఉంటుంది ఆ డబ్బు బీర్వాళ్ళు లేకపోదు ఆ డబ్బు ఇది కూడా ఒక రకంగా ఆర్థికంగా ఉపయోగకరమే రేపు సంక్షేమ పథకాలు ప్రకటించకుండా సంక్షేమం అనే పదం లేకుండా ఈ దేశంలో ఎక్కడా కూడా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు భవిష్యత్ అంతా ఇదే నువ్వు సంపదను ఎలా సృష్టిస్తారు పనులు వేయకుండా జనం నుంచి ఎలా డబ్బులు తీసుకుంటారు అవన్నీ కూడా రాజకీయ నాయకులే సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ